బాబు మీ పేరు? నా పేరు ఉదయరాజు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన చెప్పినన్ని చేశాడు. ఆయన ఏమడుగుతారు? అన్నీ చేశాడు. ప్రతి ఒక్కరికి అందరికి అమ్మఒడి ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు, ఇస్త్రీ బళ్ళ వాళ్ళకి ఇచ్చాడు, తోడు బళ్ళ వాళ్ళకి ఇచ్చాడు, అందరికీ అన్నీ చేశాడు. చేసిన వాళ్ళనే ఓటు అడుగుతున్నాడు. చేస్తే నేను మీకేమైనా ఇస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అంటున్నాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అక్కడ చెప్పలేడు, ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఏ నాయకుడు చెప్పలేదు. ఆయన చెప్పింది చేస్తున్నాడు. ఇచ్చిన వాళ్ళే ఓటు అడుగుతున్నాడు. ఇచ్చిన వాళ్ళు గౌరవంగా తీసుకున్న వాళ్ళు గౌరవంగా ఓటేస్తే అన్నగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు ఆయన ఎప్పుడు కావడ, ఆయన అంతే మాటల్లోనే ఉంటాడు. అంతే ఆయన ఏం చేశాడు? కొంచెం పథకం చాలా మందికి ఇచ్చాను చెప్తున్నాడు. ఏమి ఇచ్చాడు? 10,000 అన్నాడు. 5 సంవత్సరాలు కూడా ఇవ్వాలి. పోయినసారి డోక్రాలు డబ్బులు కట్టదు మొత్తం నేను ఇస్తా అన్నాడు. ఏమి ఇవ్వాలి, డోక్రాలు మొత్తం నాశనం అయిపోయినాయి. అందరు నాశనం అయిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా నిదానికి వాళ్ళు డోక్రాలు పుంజుకున్నారు. కరోనా టైంలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారా? మరి ప్రతి ఒక్కరికి 10,000, 5,000, 15,000 అందరికి అయ్యి బట్టి అయ్యో ఆడుకున్నారు. డబ్బులు లేని వాళ్ళందరికీ ఆదుకున్నాడు ఆయన. కరోనా టైంలో అందరూ ఆదుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారిని మనం ఏం చెప్తాం, ఆయన సినిమా యాక్టర్, ఆయన సినిమా యాక్టర్ అంటే అభిమానం ఉంది మాకు కూడా, యాక్టర్గా అభిమానం ఉంది. మామూలుగా అయితే రాజకీయం ఆయన కరెక్ట్గా ఏం మాట్లాడలేదు, అది మాకు నచ్చట్లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన పలు వేరే పార్టీలు కూడా కలవడం జరిగింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకుంటారంటారా? తట్టుకుంటాడు, తట్టుకుంటాడు. ముగ్గురు తట్టుకోగలరు, శక్తి ఉంది కాబట్టి నేను ఒక్కడ సింగల్గా వస్తాను అంటున్నాడు ఆయన. ప్రాంతీయ పార్టీలు రెండు కలిసినాయి, జాతీయ పార్టీ ఒకటి కలిసింది కదా, మరి ప్రాంతీయ పార్టీలు కలిస్తే ఆయన బలం ఉంటే వాళ్ళే సింగల్ పోటీ చేయొచ్చు కదా, మరి వాటాలు ఎందుకు, అందరూ వాటాలు వేసుకోవడం ఎందుకండి, ఒకళ్ళే పోటీ చేయొచ్చు ఎవరైనా. చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదా? లేదండి, అవకాశం లేదు. మళ్ళీ జగన్ గారు వస్తారు, మళ్ళీ జగన్ గారే సీఎం, నో డౌట్. నో డౌట్. అన్న మీ పేరు? నా పేరు మందా మధుబాబు అండి. మైలవరం అసెంబ్లీకి సంబంధించి సామాన్య వ్యక్తికి ఒక యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది, మరి అక్కడ ఎలా ఉందంటారు పరిస్థితి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అతి సామాన్యుడు అయిన మన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారికి సీటు ఇవ్వడం జరిగింది. అది మన సీఎం గారు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి అతి సామాన్యుడికి సీటు ఇవ్వడం జరిగింది. మైలవరం కాన్స్టిట్యున్సీలో మేము అన్ని గ్రామాల్లో కూడా పటిష్టమైన క్యాంపెయిన్ చేసి సన్నాల తిరుపతిరావు గారి గెలుపుకి అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళుతున్నాం. మైలవరం ప్రజానీకం అందరూ కూడా పక్కా లోకల్ వ్యక్తికి బ్రహ్మరథం పడుతున్నారు. మా జగనన్నకు మైలవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అనే దాన్ని నొక్కానిచ్చి చెబుతున్నాం. తిరువురులో ఎలా ఉన్నారు? తిరువురులో కూడా మరి మా టీం అందరూ కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తిరువురులో విజయబావుట 100% ఖాయమైపోయింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కనుక కూడా తిరువురు గెలుపుని, మైలవరం కాన్స్టిట్యున్సీ గెలుపుని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదనేది మా క్యాంపెయిన్లో మేము తెలుసుకోవడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తుందంటారా? మొత్తం పక్కా వస్తుంది. ఎన్ని సీట్లు కదా? 150 సీట్లలోపు మరలా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. మళ్ళీ జగన్ అనే నేను అనే పదాన్ని మనం వినబోతున్నాం అనేది మేము చెప్పబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ. మీ పేరు? రొడ్డ ఎలీషా, మాజీ వార్డ్ నెంబర్. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉంది. బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయా అండి? మరి అన్ని పథకాలు వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి, ఈ వృద్ధా పింఛను, పిల్లలకి, స్కూల్ పిల్లలకి, ఇది అన్నీ బాగానే వస్తున్నాయి. మీకేమొస్తున్నాయి? మీకేమొస్తుంది? మాకు వస్తానికి మాకు ఎవరు లేరు. మాకైతే అందరికీ వస్తున్నాయి. గవర్నమెంట్ సొమ్ము తినడానికి మాకు ఇది లేదు. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, మేము పెద్దోళ్ళు అయ్యాము, కూలి పని చేసుకుంటాం. అంటే మాకు పింఛన్లు కానీ అమ్మఒడి కానీ ఇలాంటివి వచ్చేయలేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుందనే కదా, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు దేనికండి? చంద్రబాబు నాయుడు దేనికి పనికి వస్తాడు? ఆయన దేనికి పనికి వస్తాడు? పవన్ కళ్యాణ్ కలుపుకోవటానికి, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని కలుపుకోవటానికి, లేకపోతే బీజేపీని అందరిని కలుపుకొని ఏదో వచ్చి అన్నం పెట్టేవాడిని చెడగొడతాం తప్పితే ఏమన్నా ఉందా? ఎవరు పెడతారు అన్నం? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నం పెడుతున్నాడు అందరికీ. ఆ అన్నం చేతితో కొట్టి పడేయటానికి వీళ్ళంతా కలుపుతున్నారు. ఏంటి కడుపులో మంట మాయ కదా వీళ్ళంతా, చంద్రబాబు మాయా,
పవన్ కళ్యాణ్ మాయా పిఠాపురం గెలుస్తా అంటుందిగా మరి పిఠాపురంలో గెలవమను. ఆయన 3 సార్లు కానీ 4 సార్లు వేసినా ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 సార్లు కానీ 4 సార్లు వేసినా ఓడిపోతాడు. చంద్రబాబు ఓడిస్తాడు ఎందుకు అంతే, వాళ్ళైతే ఏదో ఓటేసుకొని ఏదో కమల పెదల్లాగా ఇది అవుతున్నారు కానీ చంద్రబాబే ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. అంతే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంగళగిరి పరిస్థితి లోకేష్ దేనికి గెలుస్తారండి? దేనికి గెలుస్తాడు ఆయన? డబ్బు 20,000 పట్టాలు పంపిస్తా నేను గెలుస్తా అధికారంలోకి వస్తే 20,000 పట్టాలు ఇస్తా. ఎవరు ఎవరికి ఇస్తారు? ప్రజలకు. ప్రజలకంటే ఎవరికండి? ఇక్కడ ఎస్సీలు ఉన్నారు ఎక్కువ, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎవరికి ఇస్తారు ఆయన పట్టాలు? ఇప్పుడు ఇవ్వమని రైల్వే స్థలాలు ఉన్నాయండి, మా తాడేపల్లి ముగ్గురు రోడ్లో రైల్వే స్థలాలు ఉన్నాయి, ఇవ్వమనండి పట్టాలు ఇవ్వమనండి. లేకపోతే ఈ సొంత స్థలాలు చేసేమనండి. ఏంటంటే ఆయన చేసేది మాటలు ఇవన్నీ ఏది ఏదైనా కూడా మంగళగిరి నియోజకవర్గం 20,000 మెజార్టీ మేమే గెలుస్తాం. మురుగుడు లావణ్య గెలిచిద్ది, అంతవరకు గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారే నో డౌట్. ఎన్ని సీట్లు అంటే మేము చెప్పలేమండి, 170 అయితే కష్టమే కానీ సీట్లు ఇది మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. అధికారం నో డౌట్. వీళ్ళు ఎర్ర బుక్ పెట్టుకున్నాము, పచ్చ బుక్ ఇవన్నీ తెంగావు. వీళ్ళు ఎటు వెళ్తారో తెలియదు. ఎర్ర బుక్కు నల్ల బుక్ ఇవన్నీ పనికిరావు. అంతే, వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, ఆయన ఎక్కడుంటాడో చూడండి. మా సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎర్ర బుక్ ఏంటి ఎక్కడ పెడతాడో, ఏ బీరువాలో పెడతాడో, తుప్పు పట్టిన బీరువాలో పెడతాడో, లేకపోతే అది ఎక్కడ పనికి రాకుండా పెడతాడో, ఇలా చెదల పట్టిద్దాము చూడండి. అంతే.